కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యానర్ అర్పించేదానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కావలి నియోజకవర్గ పెద్దలు ఎవరైతే వద్దనుకున్నారో ఆ వ్యక్తిని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి గారి వద్దకి పోయేదానికి మేము అంతా కూడా సన్నద్ధం అవుతాము. ఎమ్మెల్యే మాజీ ప్రాణమిత్రుడు ప్రధాన అనుచరుడు కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ సుకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేత వ్యవహారం కావలి వైసీపీలో కలకలం రేపింది. నెల్లూరులో జరిగిన వైసీపీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వర్గం అరుపులు కేకలతో దద్దరిల్లింది. నెల్లూరులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి వైసీపీ సమీక్షా సమావేశం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డిలతో విజయసాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేత కలిసి పనిచేసుకోవాలని ఎమ్మెల్యేకు వారు సూచించడంతో సుకుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకునే నిర్ణయాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా వ్యతిరేకించారు. 2 నెలలు ఆగి నిర్ణయం చెబుతానని ఎమ్మెల్యే వారికి చెప్పగా విజయసాయిరెడ్డి ఎన్నికలు దగ్గరకు వచ్చాయని, పాత విషయాలు మర్చిపోయి పనిచేసుకోవాలని సూచించడంతో ఎమ్మెల్యే సమావేశం గదిలో నుంచి ఆగ్రహావేశాలతో బయటకు వచ్చారు. అక్కడే ఉన్న తన వర్గం ఎమ్మెల్యేను అనుసరిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు. అక్కడే ఉన్న మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ సుకుమార్ రెడ్డిని కార్యకర్తలు అందరూ వ్యతిరేకిస్తున్నారని, అలాంటి వ్యక్తిని సమావేశానికి పిలిపించారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ధ్యేయమని, ఆయన కోసం ప్రాణాలు అర్పించేందుకు వెనకాడేది లేదని చెప్పారు. సుకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే అంశంపై ముఖ్యమంత్రి వద్దనే తేల్చుకుంటానని తెగేసి చెప్పారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవటమే మా ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తాం. ఈరోజు ఒక కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యానర్ అర్పించేదానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలు ఎవరినైతే వద్దనుకున్నారో ఆ వ్యక్తిని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి గారి వద్దకి పోయేదానికి మేమంతా కూడా సన్నద్ధం అవుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.